हाय फ्रेंड्स, वेलकम बैक टू कविराजा चैनल। फ्रेंड्स, रीसेंट अयिते भगवंत केसरी ट्रैलर अयिते रिलीज अय्यिंदन्नमाट। सो किंद क्याप्शन चूडंडी, ऐ डोंट के। सो क्याप्शन दग्गट्टे उंदन्नमाट ट्रैलर। सो कोत्त स्क्रीन अन्नमाट, शैन स्क्रीन। स्क्रीन मटुकु बेवच्चंगा उंदी అండ్ బాలయ్య బాబు లుక్ మనకు మామూలుగా లేదు. సో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నమాట. సో మామూలు మూవీ కాదు ఈ మూవీ. సో ట్రైలర్ చూడండి. మనం బాలయ్య బాబు లుక్ అయితే మనకు ప్రజెంట్ ఉన్న యంగ్స్టర్ హీరోలు కూడా ఎవ్వరు కూడా సెట్ అవ్వదు. సో ఆ వాళ్ళని కూడా డామినేట్ చేసే విధంగా ఉందన్నమాట. సో లుక్ మనకు, ఆ లుక్, ఆ స్టైలు, ఆ హెయిర్ కట్టు, ఆ మీసం, ఆ గడ్డం, సో మొత్తానికి మనకు అసలుకి కళ్ళ ద్వారా ఎమోషన్ తెలియజేస్తున్నాడు. సో ఇంకా ఫైట్ సీన్ వచ్చేమడుకు చూసారు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో. సో బేభత్సంగా ఉండేది, న్యాచురల్ ఫైట్ లాగా నడుస్తుంది అన్నమాట. అంటే అంతగా డూప్ లేకుండా, సో ఒక ఒరిజినల్గా తీసినట్టు అయితే మనకు అనిపిస్తుంది ట్రైలర్లో ఫైట్ కూడా. సో విలన్స్ కూడా మనకు భయంకరంగా చూపించాడు. సో మనం ఎమోషన్ కానీ ఒక ఫైట్ కానీ అసలు బేభత్సంగా ఉంది మన ట్రైలర్లోనే అనిపిస్తుంది మనకి. సో కథ వచ్చేసి హీరోయిన్ని ఒక మంచి ఆర్మీ ఆఫీసర్ చేయాలన్నది మన యొక్క బాలయ్యబాబు యొక్క కోరిక అన్నమాట. సో తనే స్వయంగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి ఒక రకంగా అయితే దబాంగ్ మూవీలాగా ఉంటుంది అన్నమాట. దబాంగ్లో అమీర్ ఖాన్ ఎలా అయితే తన కూతురు ట్రైనింగ్ ఇస్తాడో, సో మన అదే క్యారెక్టర్ రోల్ చేసినట్టు ఇక్కడ కనిపిస్తుంది ట్రైలర్లో. సో ఇంకా మన బాలయ్య బాబు ట్రైనింగ్ అంటే మామూలుగా ఉండదు. హీరోయిన్ పాపం అసలుకి వేవచ్చంగా ఉండేది. సో ఆ యాక్టింగ్ అయ్యి నాకు తెలిసినంత వరకు అయితే హీరోయిన్ తేలిపోయి ఉంటుంది. సో ఆ యాక్టింగ్ దెబ్బకి బిత్తరపోయి ఉంటుంది అన్నమాట. సో ఆ లుక్, ఆ యాటిట్యూడ్, ఆ డైలాగ్ దెబ్బకి ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి అన్నమాట. ఇంకా అసలకి ఈ మూవీలో వచ్చేసి ప్లస్ మన డైలాగులు మనకు బేవచ్చంగా ఉంది. ప్లీజ్ విల్ యూ సైన్ దిస్ అట్లీస్ట్ దిస్ ఇయర్ అని. సో ఈ పోస్టర్ చూసారా మీరు? ఈ పోస్టర్ చూసే చెప్పవచ్చు అక్కడ మన బాలయ్య బాబు గారు రిక్వెస్ట్ చేస్తున్నారని. సో పోస్టర్ని బట్టి మన ఎమోషన్ కూడా తెలియజేయచ్చు అన్నమాట. సో అంత బాగుంది. సో దబాంగ్ మూవీ ఎట్లా అయితే హిట్ అయిందో దానికి డబుల్ హిట్ అయ్యి డబుల్ అయిద్దని స్టోరీ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా ఈ మూవీలో వచ్చేసి హీరోయిన్ కాజల్ ఉన్నారు. సో చాలా చాలా రోజుల తర్వాత మన హీరోయిన్ ఈ డైలాగ్ చూడండి. ఇఫ్ ఏ ఫాదర్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ గాడ్స్ కంబైన్ టుగెదర్. ఈ యొక్క డైలాగు మామూలుగా ఉండదు. అంటే ఒక తన కూతురు ముందు తండ్రి ఉంటే 100 మంది దేవులతో సమానం అని చెప్పేసి డైలాగ్ ఉంటుంది. అండ్ విలన్ కూడా చాలా అంటే చాలా